ఆ ఇబ్బంది కూడా టవర్ దిక్కుండా ఎందుకంటే రద్దీ ప్లేస్ కాబట్టి ఆ ఏరియాలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఒక్కడైతే మీ దృష్టికి తీసుకొస్తున్నా ఎమ్మెల్యే సార్ కూడా మీరు తీసుకొస్తున్నారు. అక్కడ దళాలను అంతా మధ్యలో కూర్చుంటారు టెంపుల్ మధ్యలో మన టెంపుల్ పోదామంటూ పోరాడుతుంది. ఇప్పుడు మీరు ప్రధానంగా ఇప్పుడు దాటి మార్చేసం ఉన్నట్టు రావడండి. ఎందుకంటే దీన్ని మీరు చూస్తే ఏమంటున్నట్టు సిఫ్టీ చేసి మరగడుతున్నది. ఆ సిఫ్టీ చేసే పోతే ఏం చెప్తారంటే దయచేసి ఆడికెళ్ళి కొద్దిగా వెంకటేశ్వర సార్ టెంపుల్ టెంపుల్ చుట్టూ కొలతలో ఒక గుంటల రెండు గుంటల జాగా చుట్టూ విడిచిపెట్టి ఇక్కడ ఉన్న స్థానిక రైతులకు కేటాయిస్తారు. తర్వాత మనం ఇప్పుడు ఈ మార్కెట్ కూడా మనకు అవసరం అంగడి బజార్ కానీ రైతు బజార్ కానీ ఇంకెక్కడ వేరే కడ పెట్టినా రైతు బజార్ కానీ అవసరం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానంగా ఏంటంటే స్థానికంగా ప్రధాన కూరగాయల మార్కెట్ ఇద్దాం టవర్ సర్కిల్లో ఉండే ఇప్పుడు మళ్ళీ ఆ టవర్ సర్కిల్లోని మార్కెట్లకు తీసుకొచ్చడానికి సన్నాహాలు చేయడం జరుగుతున్నట్టున్నది మాకు తెలిసింది. తెలియగానే వారికి ఒకటే వినతి పత్రం ఏమిచ్చామంటే మేము అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కు తగిన స్థలం కేటాయిస్తూ అలాగే జగిత్యాలలో ఉన్న రైతులకు అలా కావలసిన స్థలాన్ని కేటాయిస్తూ వాళ్ళకు మన లోపల అమ్ముకోవడానికి స్థలాన్ని వారికే కేటాయించాలని చెప్పని ఈ దళారీ వ్యవస్థకు ఒకటేంటంటే హోల్సేల్ దారులు అక్కడ ఆ హోల్సేల్ దారులకు రైతు బార్లో కానీ స్థానిక అంగడి బార్లో కానీ వేరే ఎక్కడ స్థలం కేటాయించినా కానీ టవర్ సర్కిల్కు రద్దీ ఉండదు. ఆ రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఈ వాహనాలు ఎందుకంటే అక్కడికి వచ్చే ఐచర్ బండ్లు కానీ వ్యాన్లు కానీ టాటేజీ బండ్లు కానీ ఇవన్నీ అక్కడ రద్దీ రద్దీగా వస్తున్నది కాబట్టి వాళ్ళు రాకుండా ఉంటుంది. వాళ్ళకు హోల్సేల్గా వేరెక్కడ పోయి ఓన్లీ రైతులకు జగిత్యాలకు సంబంధించిన రైతులకు చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళ కార్డ్స్ ఆధార్ కార్డు తీసుకొని వారికే కేటాయించాలని చెప్పని మేము వారికి కోరుతూ అట్లే వెంకటేశ్వర సార్ టెంపుల్కి మాత్రం తగిన స్థలం విడిచిపెడుతూ వారికి కేటాయించాలని చెప్పని కోరుకోవడం జరిగింది.